జవాద్ తుఫాను పై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తుఫాను తీరం దాటే లోపు అవసరమైన సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే అప్రమత్తం చేశారు. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని హై అలర్ట్ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యవేక్షణ బాధ్యతలను గతంలో విశాఖ కలెక్టర్గా పనిచేసిన శ్యామలరావుతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లా సీనియర్ ఐఏఎస్ అధికారులు అరుణ్ కుమార్ కాంతిలాల్ దండేకు అప్పగించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సూచనలు చేశారు. దీంతో అధికార యంత్రాంగం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తమైంది. గతంలో తుఫాను ధాటికి ముంపు బారిన పడ్డ ప్రాంతాలను అధికారులు సందర్శిస్తున్నారు. విశాఖ సిటీలో మేహద్రి రిజర్వాయర్, శీలానగర్ ఏరియా, జ్ఞానాపురం, ఎర్రిగడ్డ ప్రాంతాలను విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. జాగ్రత్తలు వహించాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశించారు.